హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాల్లో భారీగా వరద నీరు చేరింది. దీంతో అధికారులు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తివేశారు. అల్పపీడన ప్రభావంతో మరికొన్ని రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. హైదరాబాద్ లో కంటిన్యూగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల జంట జలాశయాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఇటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో నీటి మట్టం స్థాయి నిండిపోవడంతో గేట్లను కూడా ఎత్తేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం హిమాయత్ సాగర్కి రెండు గేట్లు, ఉస్మాన్ సాగర్కి రెండు గేట్లు ఎత్తేసారు. ప్రస్తుతం మనం మూసి ఉధృతిని విజువల్లో చూడొచ్చు. అల్పపీడన ప్రభావంతో గత కొన్ని రోజులుగా సివియర్గా వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో నగరంలోని అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో సివియర్గా హెవీగా రెయిన్ వాటర్ వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం కూడా చేస్తున్నారు. ఈ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరొక రెండు మూడు రోజులు కంటిన్యూగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఇటు జిహెచ్ఎంసి అధికారులు, అదేవిధంగా డిఆర్ఎఫ్ అధికారులు, వాతావరణ శాఖ అధికారులు, ప్రభుత్వం ఇవి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తుంది. ఒకవేళ ఇబ్బందులు కలిగితే ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తుంది. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ నీటి మట్టం భారీగా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. దీని సామర్థ్యం 3.900 టీఎంసీలు ఉంటే ప్రస్తుతం 3.900 టీఎంసీలకు వరద నీరు చేరింది. ఇన్ఫ్లో 450 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 476 క్యూసెక్లు ఉంది. దీంతో ఉస్మాన్ సాగర్కి సంబంధించిన రెండు గేట్లు 2 ఫీట్ల మేర ఎత్తేసినటువంటి పరిస్థితి. అది మరోవైపు హిమాయత్ సాగర్లో కూడా దాని పూర్తి నీటి మట్టం 2.970 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం దాని నీటి మట్టం 2.837 టీఎంసీలుగా చేరింది. ఇక ఇన్ఫ్లో 1000 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 1373 క్యూసెక్లు ఉన్నాయి. దీంతో ఇక్కడ కూడా రెండు గేట్లు ఎత్తేసినట్టు తెలిపారు. ఇక మరొక రెండు రోజులు వర్షం కంటిన్యూగా ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రెండు జలాశయాలు పూర్తిగా నిండిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఇవి రెండు పూర్తిగా నిండిపోతే మరిన్ని గేట్లు ఎత్తేస్తామని అధికారులు చెప్పారు. ఇక ఒకవేళ గేట్లు ఎత్తితే ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలపై తీవ్రమైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇక దీంతోపాటు ఇటు హైదరాబాద్తో పాటు జిల్లాలలో కూడా అలర్ట్ ప్రకటించారు. ఇటు జిహెచ్ఎంసీలో కూడా అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వర్షానికి సంబంధించి ఒక మిక్స్డ్ టెంపరేచర్గా వర్షం పడుతుంది. ఉదయం మొత్తం తీవ్రమైన ఎండ ఉంటుంది. మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు తీవ్రంగా వర్షం పడుతుంది. వాతావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల ఇట్లాంటి మిక్స్డ్ టెంపరేచరు హైదరాబాద్లో ఉంటుందని ఇటు పర్యావరణవేత్తలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వర్షం ఒక 3-4 రోజులు కంటిన్యూగా ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలెవరూ అన్నెసెసరీగా బయటకు రావద్దని ఇటు ప్రభుత్వం, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు ప్రజలకు ఒక అప్పీల్ చేస్తున్నారు. దాంతోపాటు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఏ ప్రాంతంలోనైతే ఇబ్బందులు కలుగుతాయో, ప్రజలు సఫర్ అవుతున్నారో, వాళ్ళు ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ప్రభుత్వానికి తమ సమస్యను, తమ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితిని తెలియజేస్తే ఎప్పటికప్పుడు దాన్ని రిజాల్వ్ చేస్తామని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జహంగీర్తో సిద్ధార్థ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.